సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారన్నారు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. పట్టణంలోని 22వ వార్డులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. 7,000 సభ్యత్వాలకు గాను 5,000 పూర్తయ్యాయని మిగతావి రేపటిలోపు పూర్తి చేస్తామన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని మల్లికార్జున్ గౌడ్ స్పష్టం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా మెంబర్షిప్ అనేది డ్రైవ్ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మెదక్ పట్టణంలో మరి 21 వార్డుల ఉదయం నుంచి ఉద్దేశంగా స్వచ్ఛందంగా మహిళలు, యువకులు, పెద్దలు, రైతులందరూ వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పూర్తిగా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అని చెప్పి ప్రజల కోసం పనిచేస్తుందని బడుగు బలైన వర్గాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఆశీర్వదించిన దిశగా ఈ పార్టీ బలోపేతం కోసం మేము కూడా పార్టీ కార్యకర్తగా ముందుకొస్తామని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి యొక్క మెంబర్షిప్ నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని వార్డులను కూడా టీఆర్ఎస్ గెలుచుకోబోతా ఉన్నది. మరొకసారి కూడా వేద కిలాపై టీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉన్నది. మీరు సభ్యత్వం తీసుకుని అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.